అయా ఏదో ఊరు బాగు చేయాలనే ఉద్దేశంతో నేను కొద్దిగా గట్టి ఉండదలుచుకున్నా, నా సొంతానికైతే వద్దు. ఒకటే చెప్తున్నా, పుట్లూరు రోడ్లో దేవలం దగ్గర ఆడ గల్లీ చేస్తారు, మళ్ళీ గుడికాడ నుంచి ఏడి వరకు కడప ఆ రోడ్డు ఏమంటారు దాన్ని, బైపాస్ రోడ్డులో మొత్తం మీ ఇంట్లో ఉండే గుడ్డలు గిడ్డలు అన్నీ వేస్తున్నారు. ఈ రోజుతో బంద్. మళ్ళీ ఇక్కడ వాహిని థియేటర్ దగ్గర నుంచి అక్కడ బైపాస్ రోడ్డు, అక్కడ బైపాస్ రోడ్డు, ఎవరు ఈ రోజు నుంచే ఇంటి సామాన్లు అంటే పలగొట్టినేటివి మట్టి మసానం రాళ్ళు అన్ని వేస్తున్నారు. వేయకూడదు. అయ్యా బండలపాలేశ్వరం నమస్కారం, మీరు లేకపోతే ఈ ఊరే లేదు. మీ వల్లనే ఈ ఊరు ముందుకు పోతుంది. చోక్కలూరు రోడ్లో రాళ్ళు వేస్తామంటే కరెంటు బంద్ చేపిస్తా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీకు చెప్పాల్సిన పని లేదు. ఏమిలే దూరం అనేది 10 రూపాయలకు బాడికి వస్తుందని చెప్పి మీ కకృతి. దయచేసి నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. మీరు దాళ్ళని ఆడ వదులుకుంటారో చూసుకోండి. ట్రాక్టరు చిక్కిందంటే మేము అది కాక ఇవి పెట్టినా, కెమెరాలు పెట్టినా, దానికి చిప్పే ఉంటుంది. మేము వైర్ వేయదలుచుకోలే. వారానికి ట్రాక్టరు అక్కడ వేసి పోయినారంటే ఇంకా వదలను. ఎవరు చెప్పినా వదలను. మిమ్మల్ని రిక్వెస్ట్, చేతులు జోడించి రిక్వెస్ట్గా అడుగుతాను, ఒప్పుకోం. మీ ఇంట్లో పాత గుడ్డలు చచ్చిపోయినోడి దింట్లు ఏమి అడగడం వేసుకోకుండా, బైపాస్ రోడ్లలో ఎక్కడైనా సరే అయ్యా ట్రాక్టర్ వదలను, ప్రమాణంగా వదలను, దేవునితోడు వదలను, ఎవరు చెప్పినా వదలను. నా దగ్గరికి రావద్దండి. మీరేదో కూలి నాలి చేసుకుంటే బతుకుండేవాళ్ళు, వీడికి వేస్తే 100 రూపాయలు అడగండి, వీడికి పోండి, 300 రూపాయలు చేసుకుంటారా, 300 రూపాయలు చేయండి. అయ్యా దయచేసి చెప్తాను, ఎవరు నా ఫ్రెండ్స్ కూడా రావద్దండి. దయచేసి నా బంధువులు నా ఫ్రెండ్స్ రావద్దండి. ముందు మీకు చెప్తాను, నో రికమెండేషన్. ఊరు శుభ్రంగా ఉండాల. ఇల్లు పలగొట్టుకుంటారో, ఇంట్లో మట్టి ఉంటుందో, ఏముంటుందో నాకు తెలియదు. అయిపోయా ఈరోజు. ఆల్రెడీ నేను అనుకుంటాను కెమెరాలు కూడా వైర్లు గీర్లు అంటే కష్టమని చిప్పు వచ్చింది. ఆయన ఒక 1 నెల రోజులు తెస్తాము. అప్పుడు కనుక మీరు వదిలిన లారీ ట్రాక్టర్ నంబర్లో ఇంకొక ఉంటుంది. నేను వదలను. నా బంధువులు చెప్పుకుంటాను, నా స్నేహితులు చెప్పుకుంటాను, రావద్దండి, దయచేసి రావద్దండి. ఊరిని శుభ్రంగా పెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. సరే ఆడేస్తే ఏమొస్తుంది? బాడిగా తక్కువ, మీరేం నష్టపోరు. చుక్కలూరు రోడ్లో కూడా చెప్తానని అన్ని క్లీన్ చేపిస్తా. అయ్యా రిక్వెస్ట్, ఎట్లా అడగమంటే అట్లా అడుగుతా, చేతులు జోడించి కాదు, ఇంకేమన్న విధంగా అడగమంటే అడుగుతా. మీరందరూ పెద్దోళ్ళు, ఏం బాగున్నారు, 10 రూపాయలు కకృతి పడతాను ఒప్పుకోను. అలా చుక్కరు రోడ్లో నది అవన్నీ ఉన్నాయి, కాలువలు గేలు ఉన్నాయి, ఎడ చూసుకోకుండా మీకు కష్టమే. స్థలం చిక్కాలంటే అడేడో అప్పుడు డబ్బులు కూడా కట్టినా దానిలకు అక్కడ పోయి వేసుకోకుండా అక్కడ ఇచ్చుకోండి. అయ్యా దయచేసి మళ్ళీ 700 ట్రాక్టర్కి లాసు రాదు. డీజిల్ మీకు తెలుసు, వాడేమంటే 10 రూపాయలు అంటే పాప మీరు కూడా ఆడ వేసుకుంటా, మీరు కూడా ఏంటండి చిక్కుతే వదలను ఎవరు చెప్పినా వదలను. ముందే చెప్తాను మీ అందరికి కూడా, దయచేసి ఎవరు రావద్దండి. నాకు పాపమే, రావద్దండి. నేను మీ అందరి సహకారంతో, మీ సహకారం లేకపోతే నేనేమి చేయలేను. నేను ఎంత బలవంతున్నైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా మార్పులు తెస్తా, సహకరించండి. ట్రాక్టర్లో మీరు అనుకుంటారో మాకు తెలియదని, చిప్పు పెట్టినా మేము వైర్లు అంత దూరం పెట్టలేక చిప్పులు పెట్టినా, మీకు కూడా తెలిసి ఉండదండి. చిప్పు ఇప్పుడు మన ఎట్లా రికార్డ్ అవుతుందో అట్లా కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈరోజు రేపు నుంచి లేదు అట్లే వదిలి మీ బాడీ ట్రాక్టర్లు అన్నీ వస్తుంది. డీజిల్ మేము పోసుకుంటాం, మొత్తం క్లీన్ చేయాల్సిందే. ఇంకోటి కాలువలన్నీ పూడ్చున్నారు, మొత్తం కాలువలు క్లీన్ చేపిస్తున్నా. నీళ్లు పోవాలా, టైలర్స్ కాలు నాశనం అయిపోయింది. ఎవరి ప్లాట్లో కంప కూడా తీయాల్సిందే. మేము కంప తీసి రిజిస్టర్ ఆఫీస్లో రాజిస్తాం, ఇది ప్లాట్లు రిజిస్టర్ చేయొద్దండి. డిసెంబర్ లోపల ఎక్కడ కంప ఉండకూడదు. 2 నెలలు టైం ఇస్తాను. జనవరికి మొత్తం క్లీన్గా ఉండాలి ఊరు. ఏమి మీ బాధ్యత కాదా? సరే, ఏమైంది? కంప నీళ్ళు వచ్చాయి, మన టీఆర్ఎస్ కానీ లేకపోతే ఎంతమంది నాశనం అయిపోయినారు. మీరే చూసుకుంటారా? లేదు, క్వశ్చనే లేదు. ఇంకోటి అవన్నీ ఏదైనా లేఅవుట్లు గేఅవుట్లు చేసుకోండి, లేదంటే నేను నదిలో రోడ్లు పీకుతానా. ఎవరు నష్టపోతారో నాకు తెలియదు, రోడ్లు పీకుతా. అందరు కలిసికట్టుకు వచ్చేదో చేసుకోండి, రోడ్లకు వదిలిపెట్టండి ముందు. లేకపోతే ఎవరితో ఒకరిదే పోతుందేమో, చాలా ధర ఉంది ఆడ. మేము కూడా ఆలోచిస్తున్నాం, క్వశ్చనే లేదు. జనవరి 1వ తేదీ ఎక్కడ కూడా కంపౌండ్ ఉండకూడదు. ఇంకోటి చెప్తాను, నేను రోడ్లు పీకుతా. నా స్థలం పోయిందంటే నాకు తెలియదు. ఊరికోసరం, మీ ఊరికోసరం, మీకోసరం, ఈ ఊరికోసరం, ఈ ఊరు ప్రజల కోసరం, ఈ ఊరు ఇంప్రూవ్మెంట్ కావాలి. ఎక్కడికైనా తగ్గుతా, ఈ ఊరు ఇంప్రూవ్మెంట్ అవుతుంటే ఎక్కడికైనా తగ్గుతా, ఎక్కడికైనా కష్టపడతా. అందుకే నిన్న కూడా చెప్పినారు, రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ ఊరు లేదు, బండల పాలిష్ లేకపోతే ఈ ఊరు లేదు. ఈ ఫ్యాక్టరీల వల్లనే ఈ ఊరు 3 పూట్ల బ్రహ్మాండంగా తింటాం. నెక్స్ట్ హోటల్ వాళ్ళని తీసుకుంటా. మీరు ఏమనుకున్నా నాకు బాధలే. హోటల్స్ కూడా అన్నీ బాగుండాల్సిందే. మీరు సహకరించండి, నేనున్నా, మీకు మీ అమ్మడు ఉంటారు. ఈ బైపాస్ రోడ్లో ఎక్కడైనా వేస్తే ట్రాక్టర్ పట్టుకుంటే జీవితాంతం రాదు. రైట్, థ్యాంక్ యూ.